హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్. సో మా వారు ఊరికి వెళ్ళినప్పుడు అనపకాయలు కందికాయలు తెచ్చారు. అవి ఉడకబెట్టుకుని కజిన్స్తో పాటు తిన్నాము. దాంతోపాటు గేమ్ కూడా ఆడాము. 2 గంటలు అయింది మాకు. బాగా కడుపు అనేది నొప్పి వచ్చేసింది. అలా అని చెప్పేసి ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది. 10:30 అవుతుంది ఇప్పుడు. సో మా వారు ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. ఏ అప్పుడప్పుడు ఇలాంటి కేరింగ్ అనేది ఉండాలి. కొంచెం ఎక్కువ కాదు మరి, నేనేం డిమాండ్ కూడా చేయను. రే ఆపరా, నేనేం చెప్తున్నా వాళ్ళకి వినిపించదు. నువ్వే చెప్పు. సరే చెప్పు, ఎవరు తెచ్చిర్రు ఐస్ క్రీమ్? ఎవరు తెచ్చిర్రు? యా తొందర. ఓకే ఫైన్. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, యూజువల్లీ బర్త్డే కూడా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పుడు నాతో అలానే అవుతుంది అనమాట. లైక్ పాప బాబు ఇద్దరు గిచ్చుకోవడము, మార్క్స్ వచ్చేయడము, ఎగ్జాక్ట్గా బర్త్డే ముందు ఏదో ఫంక్షన్ ముందు అలానే అవుతుంది. సో ఈసారి కూడా నా హెలుసినేషన్ కరెక్ట్ అయింది. ఏం చెప్తున్నాను అనుకుంటారా? ఇక్కడ చూడండి, చూపిరాని మొహం. ఐస్ క్రీమ్ కాదు ఇది, ఏదైతే మార్క్ అనిపిస్తుందో మీకు. కింద నా కర్మ రాత్రి దెబ్బ తగిలించుకున్నాడు. ఈరోజు ఏంటి, సాటర్డే, ఫ్రైడే రోజు మ్యారేజ్ ఉంది. అన్ని పిచ్చి పనులు. ఇదేనా నీ పని? ఐస్ క్రీమ్ ఏం కదా, సూపర్ అమ్మి. ఏనంటకు ఐస్ క్రీమ్ ఏం కదా, నిజంగా బాగుంది. ఇప్పుడు నువ్వు దింపి నాకు. మనది అయిపోయినాక మా బాబు తిన్నాక ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ పృథ్వీ. సే లవ్ యూ మమ్మ. సే లవ్ యూ మమ్మ. రీ చెప్పరా లవ్ యూ. బాబుకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. ఎంత వద్దన్నా కూడా వినకుండా స్వీట్స్ అయితే తింటాడు. చూసారా, అసలు డబ్బా అయితే పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. యూజువల్లీ కూడా అలానే చేస్తాడు. ఏ స్వీట్ అయినా పర్వాలేదు తింటాడు. నేను ఒక శారీ ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నాను. సాఫ్ట్ చందేరి పోలి అని ఉంది. క్వాలిటీ అయితే బాగుంది, వర్త్ అనిపించింది. 1100 ఇంక్లూడింగ్ షిప్పింగ్ అయితే నాకు రిసీవ్ అయింది. నేను యూజువల్లీ ఇంతకుముందు కూడా వ్లాగ్స్లో చెప్పాను, మా అక్క వాట్సాప్ గ్రూప్ అనేది రన్ చేస్తుంది. సో దాంట్లో చాలా వెరైటీస్ పోస్ట్ చేస్తే దాంట్లో నుండి నేను ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. చూసారా పక్కన రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో, సేమ్ టు సేమ్ నాకు రిసీవ్ అయింది. మోస్ట్లీ నేనైతే అన్ని ఆన్లైన్లోనే శారీస్ తీసుకుంటాను అండ్ సాటిస్ఫై కూడా అవుతాను. ప్రైస్ బట్టి నేను క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయితే అవ్వను. ప్రైస్తో పోల్చుకుంటే నిజంగా చాలా బాగుంది. సండే రోజు మధ్యాహ్నం చికెన్ వండుతున్నాను. మీలో ఎవరు ఇలా చికెన్ కానీ మటన్ కానీ ఏది వండినా ఇలా ఉప్పుతో 3 సార్లు దిష్టి తీసి ఇలా మంటలో వేయడం ఎవరికి అలవాటు ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకైతే బాగా అలవాటు, ఇలా మా మమ్మీ నుండి నేర్చుకున్నాను నేనైతే. నిన్న మా చెల్లె వాళ్ళు లంచ్కి వచ్చేసారు. వస్తూ ఈ పెప్సీస్ తీసుకుని వచ్చారు. నిజంగా చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. దీంట్లో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఐస్ పెప్సీస్ మేము తినేవాళ్ళము. రంగురంగుల కలర్లో ఉండేవి, రంగురంగుల టేస్ట్ కూడా. సో నిజంగా అమేజింగ్ మెమరీస్. సో ఇప్పుడైతే సాయంత్రం ఇవి కందికాయలు ఇంకా అనపకాయలు అయితే ఉడకబెట్టాను. మా వారు ఊరికి వెళ్ళిండే. సో ఫ్రెష్గా మా చైన్ నుండి అన్ని తెంపుకొని తీసుకొని వచ్చారు. సో ఇవి ఉడకబెట్టి ఇప్పుడు సాయంత్రం ఒక మూవీ చూసాం సండే రోజు. సో మూవీ చూశాక ఇంకా ఇవి వేడి వేడిగా అనపకాయలు ఇంకా కందికాయలు అయితే తింటున్నాము. మీలో ఎవరికి కందికాయలు ఇంకా అనపకాయలు అంటే చాలా ఇష్టము కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి. సో ఒక మూవీ చూడడం అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్లో ఈ కందికాయలు ఇంకా అనపకాయలు తింటున్నాము. ఇంకా మంచి గ్యాప్ తర్వాత కజిన్స్తో ఇలా గెట్ టుగెదర్ అయ్యింది. సాటర్డే సండే కంటిన్యూస్గా 2 డేస్ ఫుల్ ఎంజాయ్ చేసాము. లాస్ట్ టైం కూడా ఒక వ్లాగ్ పెట్టాను కదా, దాంట్లో బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాము. ఆ వ్లాగ్ లింక్ పెడతాను, ఒకసారి చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
సాటర్డే ఫుల్ ఎంగేజింగ్గా ఆడాం కాబట్టి అసలు నేను ఏ బ్లాగ్ చేయలేదు, లైవ్ కూడా పెట్టలేదు. బట్ సండే రోజు అయితే లైవ్ పెట్టాను, ఆ లైవ్ లింక్స్ కూడా పెడతాను, ప్లస్ లాస్ట్ టైం బ్లాగ్స్ చేసిన లింక్స్ కూడా పెడతాను. కావాలంటే ఒకసారి రీచెక్ చేయండి. ఈసారి మా రిలేటివ్స్ వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు సాటర్డే రోజున అయితే బ్లాగ్ చేయలేదు, దాంట్లో వాళ్ళు మిస్ అయ్యారు. బట్ సండే రోజు కూడా అంత కవర్ చేయలేదు, బట్ లాస్ట్ క్లిప్లో వాళ్ళని యాడ్ చేశాను. చిన్నప్పుడైతే మేము ఓన్లీ ఏదో అంతాక్షరి ఆడడము, చిట్టిలాట ఆడడము, రాజు రాణి గేమ్స్ ఆడడము ఇలాంటివే చేసేవాళ్ళము. బట్ దాని తర్వాత చాలా అప్పుడప్పుడు ఇలా ఏదో చిన్న చిన్న పార్టిసిపేషన్స్ అయితే అయ్యాయి. బట్ ఇప్పుడు రీసెంట్ రోజుల్లో అయితే మా తమ్ముడు ఏదైతే ఊనో గేమ్ తీసుకొని వచ్చాడో, అది ప్లస్ బిజినెస్ గేమ్, రెండు గేమ్ తెచ్చాడు. ఊనో గేమ్ లైవ్లో చూపించాను, ఈవెన్ బిజినెస్ గేమ్ కూడా. బట్ బిజినెస్ గేమ్ ఏంటంటే బాగా ల్యాగ్ అయిపోతుంది, అసలు ఎండ్లెస్ గేమ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ఊనోనే ఆడాము. ఊనో అయితే ఒక్కొక్క ట్రిప్కి అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కలా గేమ్ అయిపోతే వాళ్ళు జరిగిపోవడం అన్నమాట. నేనైతే ప్యూర్గా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఊనో అని అంటారు, యుఎన్ఓ. అది కాకుండా బిజినెస్ గేమ్, బిజినెస్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్రాపర్టీ మనం బై చేయడం అలాంటిది, అదొక గేమ్. కొంచెం ఎక్కువ తిండిపోతున్నాడు. నువ్వు ఎంటర్టైనర్ రా, టిఆర్పి చెప్పు, నీ వల్ల ఏమొస్తుంది? నాకు ఒక విషయంలో చాలా బాధేస్తుంది, మన పిల్లలు నిజంగా ఇప్పుడు బయటికి వెళ్ళి అంత ఆడుకోరు. మేము ఆడుకున్నంత అయితే అసలు ఆడుకోరు. నేనైతే సాయంత్రం తొందర తొందరగా, నేను మా చెల్లె మా పక్కింట్లో రిలేటివ్ తొందర తొందరగా అన్ని పనులు చేసేసుకొని ఇంటి కాలనీ దగ్గర గార్డెన్ ఉండేదన్నమాట. సో అక్కడ వెళ్ళాక అవుట్ అవుట్ ఆడుకోవడము, లేదా ఇలా ఒక కుంటికాలతో మనం టచ్ చేయాలి, అది ఇంకా మారం పీటి ఇవన్నీ ఆడేవాళ్ళము, ఇంకా కచ్చికాయలు ఆడేవాళ్ళము. సో అవన్నీ బాగా ఫిజికల్ యాక్టివిటీ అయితే బాగా ఉండేది మా టైంలో. ఈవెన్ స్పెషల్లీ సైక్లింగ్ కూడా ఉండేది, సో అది కూడా బాగా ఎంజాయ్ చేశాను నా టైంలో. సో మా కజిన్ అన్నా కదా, సో ఈయన న్యూలీ మ్యారీడ్ అనమాట. అక్కడ పింక్ టైప్ కుర్తీలో ఉంది కదా అమ్మాయి, తను వాళ్ళ వైఫ్ రీసెంట్లీ మ్యారీడ్. సో ఇక్కడ రూమ్ చూద్దామని వచ్చారు, రెంటెడ్ హౌస్ మా ఇంటికి దగ్గరలోనే ఉన్నారు. సో కొంచెం నైట్ అవుట్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాం కజిన్స్తో రండి అంటే వచ్చారనమాట. సో సాటర్డే ఎంత ఎంగేజ్డ్ ఉండే, ఎంత ఎంజాయ్ చేశానని నేను చెప్పలేకపోతున్నాను, అందుకే నేను బ్లాగ్ కూడా చేయలేదు. సో గేమ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఇది సండే రోజు మిడ్ మార్నింగ్ 1:00. సో ఓన్లీ ఇద్దరే లాస్ట్ ఉన్నారు ఊనో గేమ్లో, ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది. చిన్నప్పుడు మెమరీస్ అయితే తిరిగి తేలేము, బట్ ఆ మెమరీస్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని గాసిప్స్ పెట్టుకోవడము, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ అందరు కలిసి చేయడము, ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికీ నా బ్లాగ్ చూస్తే ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైవ్లో గేమ్ పెట్టాను, అదొకసారి చెక్ చేయండి. ఈ బ్లాగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.